మొత్తం అనేది చేయాలి తల్లి. ఎన్నికల ముందులో వస్తే ఇంక కంగారు లేదు, అప్పుడు పోతుంది ప్రభుత్వం తొందరగా. వచ్చినాయి ఏం చూకో ఏం రాంది ఇక్కడ అద్దులు కట్టలే. ఇప్పుడు బ్యాంకు లోన్ ఇస్తే మళ్ళీ 2000 కట్టాలంట. అద్దులు కట్టుకోవాలా? లోనే కట్టుకోవాలా? ఇల్లు ఇచ్చి కట్టమంటే అదో లెక్క. అద్దె డబ్బులు అయ్యి అడు కట్టుకుంటాం. అసలు ఏమీ లేవు. అవి ఇవ్వకోకుండానే ముందు డబ్బులు కట్టాలంట 2300. ఎక్కడ కడతాం మేము అద్దులు కట్టుకొని? అయ్యి అంటే 50,000 వడ్డీకి తెచ్చాం. ఆ వడ్డీ ఇంకా కడతానే ఉన్నాం. అయ్యి మడికి రాలా. ఇదేళ్ళు వేరేంటి అవి మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాను తల్లి. మీరేం కట్టద్దు, మేమేం కట్టాము అని చెప్పేయండి. ఏం చేస్తాడు చూద్దాం. ఏం చేయలేదు. ఎప్పుడో ఎవరో ఇచ్చిందేమో లేండి. తరతరాలకు వచ్చేది 30 సంవత్సరాలు అందరూ ఇప్పుడు కట్టాలండి. ఎవరు కడతాడు? ఇప్పుడు కట్టాలి కాదు అసలు. అది ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. సంపర్కం లేని మీ పని లేని అంటే మీ దగ్గర ఎట్లా గుంజాలో ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం. ఇంటి పన్ను అన్నారు, చెత్త పన్ను అన్నారు, ఇప్పుడు ఏ పన్ను ఇట్లా ఇబ్బంది పెడతారు. మనకి అది కాదు, పట్టణం ఏమైనా అభివృద్ధి చెందిందా? ఒక డ్రైన్ అయినా కట్టారా? మీరు ఎవరు చూసారా డ్రైన్ కడతాము? ఇల్లు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎవరు ఉంచారు ప్రభుత్వం చూస్తాం ఫస్ట్ టైం. నేను 60 సంవత్సరాలు ఇంతవరకు ఈ దౌర్భాగ్యం ప్రభుత్వం వారికి కష్టపడదు. 64 సంవత్సరాలు ఇంత దౌర్భాగ్యం ప్రభుత్వం ఇంతవరకు నా జనరల్ని నేర్చుకోలేదు. ఇంకా చూస్తారో లేదు తెలియదు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండాలండి. అయ్యమ్మా నూనె ధరలు పెరిగా? నూనె ధరలు అన్నీ పెరిగినాయి. వాళ్ళు అదే సమస్య అడుగుతున్నారు.
ఎక్కడ